वेलकम टू 30 डेज स्पोकन इंग्लिश क्लास मन वीडियो पास्ट परफेक्ट कंटिन्यूअस गुरिंचि नेर्चुकुंदाम पास्ट परफेक्ट कंटिन्यूअस स्ट्रक्चर एंटो चूद्दाम सब्जेक्ट प्लस हैड बीन प्लस वी वन प्लस आईएनजी फॉर्म प्लस रेस्ट ऑफ द सेंटेंस मरी टेंस नी एप्पुडु यूज चेस्तारो इप्पुडु तेलुसुकुंदाम गतंलो जरुगुतू उंडे पनी ओक समयं वरकु जरुगुतू उंडे पनी गुरिंचि ई टेंस नी वाडदाम मरी पास्ट कंटिन्यूअस अंते कदा गतंलो जरुगुतू उंडे पने कदा पास्ट कंटिन्यूअस अनि मीकु डौट रावच्चु कानी पास्ट कंटिन्यूअस एंटंटे ओक टाइम की आ पनी जरुगुतू उंटुंदी फॉर एग्जांपल ई वाज रीडिंग न्यूज पेपर एट 5 पीएम नेनु 5 गंटलकी न्यूज पेपर चदुवुतू उन्नानु अंटे ओक समयानिकी आ पनी जरुगुतू उंदी कानी ई पास्ट परफेक्ट कंटिन्यूअस लो ఒక సమయం వరకు మాత్రమే ఆ పని జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐ హాడ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ టిల్ 5 పిఎం నేను 5 గంటల వరకు న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను ఇలా ఒక సమయానికి ఆ పని జరుగుతూ ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్ ఒక సమయం వరకు ఒక పర్టిక్యులర్ సమయం వరకు జరుగుతూ ఉండి తర్వాత మళ్ళీ ఆ పని జరగకుండా ఉంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ I had been teaching till 5 o'clock. Nenu 5 intu varaku teaching chestu unnanu. I had been teaching 5 intu varaku teaching chestu unnanu. Tarvata 5 intu tarvata nenu teaching cheyatla. Antato stop. Next. She had been writing till 8 o'clock. Ame 8 gantala varaku rastu undi. She had been writing. Ee subject kaina sare had been vastundi. He had been working in the school before he got this job. ఈ జాబ్ రాక ముందు అతను ఈ స్కూల్లో పని చేస్తూ ఉండేవాడు. ఈ స్కూల్లో వర్క్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఈ ఉన్న అతని జాబ్ రాక ముందు అతను ఈ స్కూల్లో వర్క్ చేస్తూ ఉండేవాడు. అంటే ఇప్పుడు చేయట్లా. జాబ్ వచ్చిన తర్వాత మానేశాడు. ఇలా ఒకప్పుడు ఒక సమయం వరకు చేస్తూ ఉండే పని. ఒకప్పుడు ఒక పర్టిక్యులర్ సమయం వరకు చేస్తూ ఉండే పనిని ఈ టెన్స్ లో చెప్తాం టిల్ అంటిల్ అప్ టు ఇవి మనం టైం మెన్షన్ చేయడానికి యూస్ చేస్తాం అంటే అప్పటి వరకు ఆ పని జరుగుతూ ఉంది అని చెప్పడం కోసం మై బ్రదర్ హాడ్ బీన్ స్లీపింగ్ టిల్ 10 am ఉదయం 10 గంటల వరకు మా అన్నయ్య పడుకొని ఉన్నాడు అంటే 10 గంటల వరకు నిద్రపోతూ ఉన్నాడు హి హాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ బిఫోర్ హి కేమ్ హియర్ అతను ఇక్కడికి రాకపోరం అంటే ఇక్కడికి రాకముందు హైదరాబాద్లో ఉంటూ ఉండేవాడు దే హాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ బిఫోర్ యూ అపాయింటెడ్ నువ్వు జాబ్ ఇవ్వకముందు నువ్వు జాబ్లో వాళ్ళని అపాయింట్ చేయకముందు వాళ్ళు ఆ కంపెనీలో వర్క్ చేస్తూ ఉండేవారు ఏదో ఒక కంపెనీ మనం ఆ కంపెనీని చూపిస్తూ ఈ కంపెనీలో వాళ్ళు వర్క్ చేస్తూ ఉండేవారు నువ్వు జాబ్ ఇవ్వకముందు ఇలా I had been waiting for them before I boarded the bus. Nenu bus ekke varaku ante bus ekkaka mundu nenu vaari kosam wait chestu unnanu. Ante ippudu cheyatla bus ekkesanu. Bus ekkaka mundu vaari kosam nenu wait chestu unnanu. Ila oka particular samayam varaku chestu unde panini ee tense lo cheptam. Ee tense lo aa action eppudu start ayindo manam మెన్షన్ చేయం ఎప్పటి వరకు జరిగిందో అది మాత్రమే మెన్షన్ చేస్తాం అంటే ఒక గంట క్రితం మొదలైందా లేకపోతే నిన్న మొదలైందా 2 డేస్ బిఫోర్ మొదలైందా అనేది మనం మెన్షన్ చేయం ఎప్పుడు మొదలైంది అనేది మనం చెప్పవలసిన అవసరం లేదు ఎప్పటి వరకు జరుగుతూ ఉంది అనేది మాత్రమే చెప్తాం మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే మనం మాట్లాడే టైం కి ఆ యాక్షన్ జరుగుతూ ఉండాలి ఒక విషయం గురించి మనం చెప్తూ ఉన్నాం అనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ షీ హాస్ బీన్ రీడింగ్ ఫర్ 5 మినిట్స్ ఆ అమ్మాయి 5 నిమిషాల నుంచి చదువుతూ ఉంది అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చదువుతూ ఉండాలి అప్పుడే మనం ఆ టెన్స్ ని యూస్ చేయాలి అంటే 5 నిమిషాల క్రితం స్టార్ట్ చేసింది ఇప్పటికీ చదువుతూ ఉంది అలాంటి సిచువేషన్ లో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ని యూస్ చేస్తాం మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అలా కాదు ఎప్పుడు స్టార్ట్ అయిందో మనం చెప్పం ఎప్పటి వరకు అనేది మాత్రమే చెప్తాం షీ హాడ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్
till 5 o'clock. ఐదింటి వరకు తను న్యూస్ పేపర్ చదువుతూ ఉంది. తర్వాత తను న్యూస్ పేపర్ చదవట్ల. అలా ఒక సమయం వరకు ఆ పని జరుగుతూ ఉంటుంది. I had been studying in this school before joined here. నేను ఇక్కడ జాయిన్ అవ్వక ముందు ఈ స్కూల్లో చదువుతూ ఉండేవాడిని. అంటే ఇప్పుడు వేరే స్కూల్లో చదువుతున్నాను. ఒకప్పుడు ఈ స్కూల్లో, ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ నేను ఆ స్కూల్ చూపిస్తూ చెప్తూ ఉంటాను, ఈ స్కూల్లో నేను చదువుతూ ఉండేవాడిని అని. అలాంటప్పుడు ఈ టెన్స్ యూస్ చేస్తాం. యువర్ మదర్ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ బిఫోర్ యు కేమ్. మీ మదర్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నువ్వు రాకముందు. ఐ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ బిఫోర్ ఐ గాట్ దిస్ జాబ్. ఈ జాబ్ రాకముందు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని. ఐ హ్యాడ్ బీన్ స్లీపింగ్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. మా నాన్నగారు రాకముందు నేను నిద్రపోతూ ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ త్రూ అవుట్ ద లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ అంతా నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ టాకింగ్ విత్ మై పేరెంట్స్ బిఫోర్ యు కేమ్. నేను నువ్వు రాకముందు మా పేరెంట్స్తో మాట్లాడుతూ ఉన్నాను. మరి ఈ టెన్స్లో సిన్స్ ఫర్ యూస్ చేసి సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2012 బిఫోర్ ఐ గాట్ దిస్ జాబ్. నేను 2012 నుంచి ఈ జాబ్ వచ్చే వరకు ఇంగ్లీష్ బోధిస్తూ ఉండేదాన్ని. అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ టీచ్ చేయట్లా, వేరే జాబ్లో ఉన్నాను. 2012 నుంచి ఈ జాబ్ వచ్చే వరకు నేను ఇంగ్లీష్ చెప్తూ ఉండేదాన్ని. ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 7 ఇయర్స్ బిఫోర్ ఐ యాక్సెప్టెడ్ దిస్ జాబ్ ఆఫర్. ఇది కూడా అంతే, కాకపోతే ఇక్కడ ఫర్ యూస్ చేస్తాం. ఎందుకంటే 7 ఇయర్స్ యూస్ చేస్తాం కాబట్టి. ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం కాబట్టి. మీనింగ్ ఏంటంటే నేను 7 సంవత్సరాల నుంచి ఈ జాబ్ ఆఫర్ ఒప్పుకునే వరకు ఇంగ్లీష్ బోధిస్తూ ఉండేదాన్ని. అంటే నేను ఇప్పుడు వేరే జాబ్లో ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 7 ఇయర్స్. 7 ఇయర్స్ నేను ఇంగ్లీష్ బోధిస్తూ ఉండేదాన్ని ఈ జాబ్ ఒప్పుకునే వరకు. ఇలా వస్తుంది మీనింగ్. ఇప్పుడు ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్ ఎలా ఫామ్ చేయాలి ఈ టెన్స్లో అనేది తెలుసుకుందాం. హ్యాడ్ తర్వాత సబ్జెక్ట్ రావాలి. హ్యాడ్ యూ బీన్, హ్యాడ్ సబ్జెక్ట్ తర్వాత బీన్ తర్వాత వెర్బ్. హ్యాడ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ బిఫోర్ ఐ కేమ్ హియర్, నేను ఇక్కడ రాకముందు నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నావా. హ్యాడ్ యూ బీన్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిఫోర్ యు గాట్ దిస్ జాబ్, ఈ జాబ్ నువ్వు సంపాదించకముందు నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నావా. హ్యాడ్ యూ బీన్ లివింగ్ హియర్ బిఫోర్ యు వెంట్ టు హైదరాబాద్, నువ్వు హైదరాబాద్ వెళ్ళక ముందు ఇక్కడ ఉంటూ ఉండేవాడువా. ఇలా హ్యాడ్ సబ్జెక్ట్ బీన్ వెర్బ్ ఐఎన్జీ ఫామ్ ఇలా వస్తుంది. ఎస్ అయితే ఎస్, ఐ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిఫోర్ ఐ గాట్ దిస్ జాబ్, ఈ జాబ్ రాకముందు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని. నో అయితే నో, ఐ హ్యాడ్ నాట్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిఫోర్ ఐ గాట్ దిస్ జాబ్. నో అయితే నో, ఐ హ్యాడ్ నాట్ బీన్. ఎస్ అయితే ఐ హ్యాడ్ బీన్. ఇలా ఇప్పుడు మరికొన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చూద్దాం. వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్ బిఫోర్ ఐ కేమ్ హియర్, నేను ఇక్కడికి రాకముందు నువ్వు ఏం చేస్తూ ఉన్నావు. వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్, ఏం చేస్తూ ఉన్నావు నేను రాకముందు. హ్యాడ్ యూ బీన్ టాకింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ బిఫోర్ ఐ కేమ్, నేను ఇక్కడికి రాకముందు నువ్వు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నావా. వై హ్యాడ్ యూ బీన్ రోమింగ్ అవుట్ సైడ్ టిల్ 10 PM, రాత్రి 10 వరకు రోడ్ల మీద ఎందుకు తిరుగుతూ ఉన్నావు. రోమింగ్ అంటే తిరుగుతూ ఉండడం. ఇలా నేర్చుకున్నారు కదా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.